అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణప్రియ. వెల్కమ్ టు ఆర్ ఛానల్. ఈ రోజున ఆల్ థియేటర్స్ ఆల్ షోస్ హౌస్ఫుల్ నడుస్తున్న ఏకైక సినిమా మన వకీల్ సాబ్ సినిమా. అండ్ ఈ మూవీతో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ని తిరగరాశారు. అండ్ అందరికీ తెలిసిన విషయమే, ఇది మన మగవల కోసం తీసిన మూవీ. ఇందులో మనం గమనించాల్సిన ఒక విషయం ఉంది, మగవాళ్ళు ఏదైనా చేయగలుగుతారని తెలుసు, కానీ గంటలో 160 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలుగుతారని మాత్రం ఆవిడే చెప్పారండి. ఆవిడెవరో కాదు, మన సూపర్ ఉమెన్ లిరీషా గారు. హలో లిరీషా గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. బాగున్నాను. మీరు ఏం చెప్పారండి? మీరు నిజంగా వకీల్ సాబ్ చూసారా? అయ్యో బాబు, ఎంత మాట నిజండి, నేను వకీల్ సాబ్ చూసాను. నిజంగా అండి, వకీల్ సాబ్ చూసాను. పక్క మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ చూసాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. థాంక్స్ అలాట్. మీరు చూస్తేనేమో ఎంత సింపుల్గా కామ్గా ఉన్నారు, మీ రోల్ ఏమో సినిమాలో వచ్చేసి అంత పవర్ఫుల్ ఆఫీసర్, చాలా రూడ్గా. ఇప్పుడు చూస్తే అసలు అలా లేరండి మీరు. నేను రూడ్గా అంటే సినిమా కాబట్టి అలా చేశారండి, నేను రూడ్ కాదు, నేను చాలా సాఫ్ట్. మరి కొంచెమైనా కష్టమైంది అలా చేయడం? కష్టమే, కొంచెం కాదు, చాలా కష్టం బేసికలీ. అందులో నాలాంటి అమ్మాయికి ఇంకా కష్టం, ఎందుకంటే నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటాను. సో నేను నవ్వుని కంట్రోల్ చేసుకొని అంత రూడ్గా చేయాలి అంటే కొంచెం కష్టపడ్డాను. బాగా కనిపిస్తుంది మరి. అది స్పెషల్లీ మీరు నివేదిత గాన్ని అంత రూడ్గా తీసుకురావడం అన్నది చూస్తుంటే మాకే బా అని అనిపించింది. మీరు ఎలా ఫీల్ అయ్యారు? కొంచెం కష్టమైన విషయం బేసిక్, ఏంటంటే అమ్మాయిని పైగా పిల్ల చక్కగా క్యూట్గా ఉంటారు, క్యూట్గా బాగుంటారు, చాలా క్యూట్గా ఉంటారు ఆవిడ. సో ఆవిడ పట్టుకొని లాగేయడం అంటే కొంచెం కష్టమే. కష్టం మరి ఆ టైంలో. అప్పటికి టేక్స్ అయినాయి సార్, అమ్మాను పర్వాలేదమ్మా లాగే ఏమో ఏమన్నారు సార్. పాపం సార్, ఆడపిల్ల సార్, అంటే చెయ్యి, నేనేం ఫీల్ అవుతానంటే ఎవరైనా పట్టుకుంటే కందిపోతానే వాళ్ళ రేంజ్లో ఉంటారు కదా. సో గట్టిగా పట్టుకొని లాగాలంటే ఏమైనా అవుతుందేమో అని ఒక చిన్న భయం ఉంటుంది, కొంచెం కష్టమైందనమాట. నెక్స్ట్ సీన్ వచ్చి మీది కోర్ట్ రూమ్ సీన్ అండి. ఓకే, ఆ కోర్ట్ రూమ్ సీన్లో పవన్ కళ్యాణ్ గారు ముందు నిలబడి డైలాగ్ చెప్పాలి అని మీకు తెలిసినప్పుడు ఫీలింగ్ ఎలా ఉండింది? అది ఫస్ట్ ఆడిషన్కి వెళ్ళినప్పుడు చెప్పేశారు, మీకు పవన్ సార్తో ఉంది, సో మీరు చెయ్యాలి, అసలు అక్కడ అలా రాకూడదు, ఇలా రాకూడదు అని. సో అందుకని సార్తో ఉంది అని ఒక మైండ్ ఉంది తప్ప అక్కడ ఒకటే ఇంటెన్షన్, అది ఓ మనం తప్పు చేయకూడదు, మిస్టేక్ అనేది చేయకూడదు. అక్కడ మిస్టేక్ చేసామంటే అయిపోయింది, అంతమందిలో బ్లేమ్ అయిపోతుంది, బాగోదు, ఆ ఫస్ట్ ఇంప్రెషన్ బాగుండాలి అన్న ఒక ఇది ఉండిపోయింది. పైగా మా డైరెక్టర్ గారు కరెక్ట్గా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటే అక్కడ పక్కనే డైరెక్టర్ గారు కనపడుతున్నారు నాకు. ఓకే, ఏం మాట్లాడాలి, ఏమన్నా పొరపాటును మిస్టేక్ చేసేస్తానేమని నేను ఆయన చూడమే సరిపోయింది. కానీ ఆయన వాయిస్ విన్న తర్వాత నేను 2 మినిట్స్ ఆ వాయిస్ ఆఫ్ సైలెన్స్కి ఆ వైబ్రేషన్కి నేను పిన్ డ్రాప్ సైలెంట్ మర్చిపోయాను. పిన్ డ్రాప్ సైలెన్స్ ఏంటంటే ఆ వాయిస్, ఒక్కసారి ఆ వాయిస్ అలా జమ్మని లేసేవాటికి ఇంక అంత పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది. నాకేం, నేను కూడా బ్లాంక్ అయిపోయాను. తర్వాత అటు ఇటు చూస్తుంటే ఒకసారి మాట్లాడలేదు మా మీదే, సరే సార్, సారీ సార్, సారీ సార్, ఓకే ఓకే, సారీ సార్, ఏ పర్లేదు మా మళ్ళీ చేద్దామా, ఓకే అన్న, ఇంకొకసారి నవ్వేసాను. ఎన్ని టేక్స్ పడ్డాయి మీకు అది చేయడానికి? నా నేను పడ్డా యాక్చువల్లీ ఇంప్రూవ్మెంట్ కోసం కొంచెం టైం తీసుకున్నాడు సార్, అయితే ఇంప్రూవ్మెంట్ చేశారు బాగా. ఆ టైంలో పవన్ గారి సార్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? సార్ చాలా బాగా అసలు, ఎందుకంటే ఆయన ఈవెన్ నేను చెప్పినప్పుడు కూడా బాగా చెప్తున్నారమ్మా మీరు అని అని అన్నారు. సో అది బాగా నచ్చింది నాకు. ప్లస్ ఆయన చెప్తున్నప్పుడు నాకు కూడా ఎంజాయ్ చేయాలనిపించింది, నవ్వాలనిపించింది. కానీ నవ్వితే ఎలాగా, నేనే నవ్వకూడదాయే. సో నా మీద వేస్తున్నారు కదా మా ఇక్కడ. నాకు బాగా నచ్చింది డైలాగ్. యాక్చువల్లీ మీరు అందరికి సూపర్ ఉమెన్ నచ్చితే నాకు చిన్న డైమండ్లు కదా మా ఆడ, పెద్ద 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 డైమండ్స్. అసలు ఆ డైలాగ్ అయితే నిజంగా నేను కంట్రోల్ చేసుకోవడం కొంచెం కష్టం, నాకు కష్టమైంది, చాలా కష్టం అది. ఇప్పుడు ఈ సూపర్ ఉమెన్ ఇదని అంటే ఓకే, ఇంకా అందరు ఉన్నారుగా, సరే సరే సీరియస్గా ఉండాలి మనం అనుకున్నా. ఇదంతా ఒక ఎత్తు అయితే నేను ఆ కంట్రోల్ ఇంకా సీరియస్గా చూస్తుంటే అట్లా గురైన చూస్తాను తల్లి సార్, నేను అలా చూసాను, నా ఎక్స్ప్రెషన్ మారిపోయింది అబ్బాయి, ఇమీడియట్గా మారిపోయింది, నేను అలా చూసానా అయ్యో అనుకున్నా.